శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. తిరుమలలో జంతుబలులా, అది ఆదిశేషుడు వచ్చి అడ్డగించటం. ఏమిటండి ఇదంతా, చాలా విచిత్రంగా ఉంది, అసలు నమ్మబుద్ధి ఇయ్యట్లేదు అనిపిస్తుంది కదా, అందుకే వీడియో చేసుకోవడం. అదేంటో ఇప్పుడు వివరిస్తాను. ఒక్క లాజిక్ ఆలోచించండి, స్వామివారి విగ్రహానికి అభిషేకం జరుగుతున్నప్పుడు మీరు ఆ వీడియోలు చూసే ఉంటారు కదా, అభిషేకం సమయంలో స్వామివారి ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ తీసేస్తారు. తీసేసి స్వామి నడుముకి ఒక చిన్న వస్త్రం చుట్టి అప్పుడు అభిషేకం చేస్తారు, అంతే కదా. కానీ అభిషేకం సమయంలో ఎప్పుడు శంఖము చక్రము తీరు, గమనించారా? ఇది ఫోటోలో చూడండి, కావాలంటే శంఖం చక్రం అలాగే ఉంటాయి తీకుండా. అది ఎందుకు అలా ఉంటాయి? అన్ని ఆభరణాలు తీసేస్తే అవి రెండు తీసేయచ్చు కదా, ఆలోచించండి. అలాగనే ఇంకొకటి గమనించండి, స్వామి నామం చూస్తే సామాన్యంగా విష్ణుమూర్తి ఆలయాల్లో నామం ఇలా ఉంటాయి, లేకపోతే కొంచెం వెడల్పుగా ఉంటుంది. స్వామి నామం ఇక్కడ వరకు ఉండి దాదాపు ఆయన కన్నుల్ని కూడా కప్పేసి ఉంటుంది. అసలు ఆ నామాన్ని 32 తులాల పచ్చకర్పూరంతో తయారు చేస్తారు, అంటే 320 గ్రామ్స్ పచ్చకర్పూరాన్ని ముద్ద కింద చేసి పెట్టి దాదాపు కళ్ళు కూడా కవర్ అయిపోయేలా పెడతారు. ఎందుకండి అంత పెద్ద నామం పెడతారు? ఏ దేవతామూర్తిలో అయినా కళ్ళు చూడాలి కదా మనం, ఎందుకు పెడతారు? అలాంటివి మీరు తిరుమలలో ఆలోచించటం మొదలు పెడితే, తిరుమలలో ప్రతి చిన్న పని వెనకాల, ప్రతి చిన్న విగ్రహం వెనకాల, ఒక చిన్న గది వెనకాల, ప్రతి దాని వెనకాల ఒక ఆఖ్యానం ఉంటుంది, ఎన్నో రహస్యాలు ఉంటాయి. అసలు స్వామికి అవి ఎందుకు తీరు అభిషేకం చేసేటప్పుడు అన్న దాని వెనకాల ఒక రహస్యం ఉంది. అదేమిటి అంటే, స్వామి విగ్రహంలో ఈ రెండు చేతులు, ఒకటి వరదహస్తం ఒకటి కటిహస్తం మనకి తెలుసు కదా, మిగతా రెండు చేతులు ఏముంటాయి అంటే శంఖచక్రాలు ఉంటాయండి అంటాం. అసలు స్వామి విగ్రహంలో శంఖచక్రాలు లేవు, అది విచిత్రం. రెండు చేతులు ఉన్నాయి తప్ప ఆ చేతుల్లో ఏ ఆయుధాలు లేవు. ఎందుకు లేవండి? తొండమాన్ చక్రవర్తి అని స్వామికి ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉన్నారు, ఒక రాజు అనమాట. ఆ చక్రవర్తికి ఒకసారి ఒక అతనితో యుద్ధం వస్తుంది. ఎవరితో వస్తుంది అంటే స్వామి బావమరిదితో వస్తుంది, అంటే పద్మావతీదేవి తమ్ముడితో అన్నమాట. వచ్చేసరికి పద్మావతీదేవి అంటారు, స్వామి మీరు మా తమ్ముడి తరఫున యుద్ధం చేయాలి అంటారు. తొండమాన్ చక్రవర్తి వచ్చి, స్వామి మీరు ఎలాగో అటు పక్క యుద్ధానికి వెళ్తున్నారు కదా, నాకు రక్షణగా మీ శంఖ చక్రాన్ని ఇవ్వండి అని అడుగుతాడు. అడిగితే స్వామి సరే అని చెప్పిస్తానమాట. ఒకవైపు స్వామి, ఒకవైపు స్వామి సుదర్శనం యుద్ధం చేసిన ఘట్టం అది. ఏం జరిగింది అనేది తొండమాన్ చక్రవర్తి చరిత్రలో చెప్తా, కానీ మీకు ఇంతకీ ఆ యుద్ధం అంతా అయిపోయాక తొండమాన్ చక్రవర్తి మళ్ళీ అవి తీసుకొచ్చి స్వామికి సమర్పించి, అతను ఒక తప్పు చేస్తాడు ఆ యుద్ధంలో చేయకూడని మహాపచారం, అది అయిపోయాక స్వామి క్షమార్పణ చెప్పుకుని, స్వామి నన్ను క్షమించండి అంటే సరే క్షమించానంటారు. అప్పుడు అయితే మీ వాత్సల్యానికి గుర్తుగా ఈ శంఖచక్రాలు ఇంకెప్పుడూ మీరు ధరించకండి అని అడుగుతాడు. చూడండి, ఏదో స్వార్థపూరితమైన ఒక కోరిక తర్వాత తిరుమలలో ఎక్కడి దాకా దారితీసింది అనేది చెప్పుకుందాం. దాంతో స్వామి, సరే నాయన నువ్వు భక్తుడు అడిగావు కదా, నీ మాట ఎందుకు కాదనాలి, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడో ఒక మహాభక్తుడు సమర్పించి ధరించమని అడుగుతాడు, అప్పటిదాకా నేను ధరించను, అప్పుడు తీసుకుని ధరిస్తాలే అంటారు. అప్పటి నుంచి స్వామి విగ్రహానికి శంఖచక్రాలు లేవు. అలాగనే మీరు చూస్తే నారాయణమూర్తికి సంబంధించిన ఏ గుర్తు ఉండదు ఆ విగ్రహంలో, గద ఉండదు, పద్మం ఉండదు, శారంగం ఉండదు, ఏముండవు, అంతే కదా. అంటే అవునండి, ఇవన్నీ లేకపోతే సరే, ఇంతకీ అసలు ఈ జంతుబల్లు ఏంటి, ఆదిశేషుడు ఏంటి అంటే వస్తుంది అక్కడికి ఒక్క నిమిషం. ఈ చిహ్నాలు ఏవీ లేకపోవడం వల్ల ఏమైంది, దాదాపు ఒక 1200-1300 సంవత్సరాల క్రితం అనుకుంటా, అక్కడ ఒక యాదవరాజు తిరుమలని పాలించేవారు. ఆయన చాలా ధార్మికుడు, చాలా మంచి రాజు, కానీ పాపం ఆయనకి శాస్త్రం పెద్దగా తెలియదు. దాంతో శాక్తేయులందరూ కలిసి ఏం చేశారు అంటే, ఆయన దగ్గరికి వెళ్ళి, తిరుమల కొండ మీద ఉన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు, అది అమ్మవారి విగ్రహం అని చెప్పి ఆయన కన్విన్స్ చేశారు. ఎలా చేశారండి అంటే, దానికి వాళ్ళు 3 గుర్తులు చెప్పారు. మొట్టమొదటిది, ప్రతి శుక్రవారం నాడు ఆ విగ్రహానికి పసుపు నీళ్లతో అభిషేకం చేస్తారు, అలాగే 18 మూరల చీర కడతారు. అలా చీర కట్టి పసుపుతో అభిషేకం ఎక్కడైనా పురుషుడికి చేస్తారా, అందుకని స్త్రీమూర్తి అమ్మవారు. అలాగనే మీరు ఆనంద నిలయం పైన చూస్తే ప్రతి మూల 2 సింహాల చొప్పున 8 సింహాలు ఉంటాయి ఆనంద నిలయం చుట్టూను. ఉంటే మరి సింహాలు ఎవరి దేవాలయం చుట్టూ ఉంటాయి, అమ్మవారి దేవాలయం చుట్టూ, అంతే కదా. అలాగనే ఉత్తరాది వాళ్ళందరూ ఏమని పిలుస్తారు వెంకటేశ్వర స్వామిని, వెంకటేశ్వర స్వామి అని పిలవరు, ఏం పిలుస్తారు, బాలాజీ అని పిలుస్తారు.
బాలాజీ అంటే ఎవరు? బాలా త్రిపుర సుందరీదేవి. ఇవన్నీ చాలదా మహారాజా అని చెప్పి ఇంకా బోలెడన్ని సాక్ష్యాలు అవన్నీ చూపించి శాస్త్రాల్లోంచి అమ్మవారి ఆలయమే అని చెప్పి నిరూపించారు. ఇంకా అక్కడి నుంచి ఏం చేశారు? అక్కడికి తీసుకొచ్చి ఈ వామాచార ప్రక్రియ అంతా మొదలుపెట్టేశారు. అమ్మవారి దేవాలయం అంటే ఎప్పుడు ఆ చిక్కుంది. అక్కడ సమయాచారం దక్షిణాచారంతో వెళ్తే చాలా మంచిది, కానీ వామాచారం వచ్చేస్తుంది మధ్యలో. మీరు కలకత్తాలో కాళీ అమ్మవారి గుడికి వెళ్ళినా లేకపోతే కామాక్ష వెళ్ళి చూడండి ఇప్పటికి కూడా, అయ్యి బాబాయ్ అసలు అక్కడ జంతు బలులు అవి మనం భరించలేం. కొన్ని కొన్నిసార్లు దున్నపోతున్న వాటిని తీసుకొచ్చి అక్కడ బలిచ్చేస్తుంటారు కామాక్ష ఆలయంలో. ఇప్పటికీను అసలు కామాక్షనే కాదు, మన దేశంలో ఉన్న అమ్మవారి దేవాలయాలన్నిటిలోనూ ఇలాంటి వామాచారం వచ్చేసి కంచి లాంటి అద్భుతమైన దేవాలయాలలో వచ్చేస్తే అప్పుడు మన శంకరాచార్యుల వారు వెళ్ళి అవన్నీ క్లియర్ చేసి మళ్ళీ శ్రీవిద్యని పునఃప్రతిష్ఠించి అక్కడ సమయాచారం అంటే ఏంటో జాతికి నేర్పించారు. అలాగనే వీళ్ళందరూ కూడా ఇక్కడ వామాచారం మొదలుపెట్టి బలులు అవన్నీ ఇచ్చేయడం మొదలుపెట్టారు. మరి మొదలు పెడితే ఎవరు రావాలి ఇప్పుడు రక్షించడానికి? వస్తారు ఇంకో మహనీయులు, ఆయనే ఆదిశేషుడు. ఆయన వస్తాడు, కాసేపు ఆగండి. ఈ లోపల ఏమైంది? చెయ్యులు వచ్చారు. వచ్చి అది శివుడు విగ్రహం అని మొదలుపెట్టారు. అదేంటి శివుడు విగ్రహమా, అది ఎలాగా అని అడిగాడు యాదవరాజు. అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు, చూడండి స్వామి విగ్రహానికి ఇక్కడ నాగాభరణాలు ఉంటాయి, ఇది బొమ్మలో చూడండి కావాలంటే. నాగాభరణాలు శివుడు ధరిస్తాడా విష్ణుమూర్తి ధరిస్తాడా? శివుడే కదా, అందుకనే శివుడు విగ్రహం. అలాగే స్వామి తల మీద మనం కిరీటం చూస్తాం కానీ మామూలుగా అయితే స్వామికి జటాజూటం లాగుంటుంది అనమాట. మరి జటాజూటం ఎవరికి ఉంటుంది? తిరుమలలో విగ్రహానికి సంవత్సరంలో ఒక మాసంలో బిల్వదళాలతో అర్చన చేస్తారు. బిల్వదళాలతో ఎవరికి అర్చన చేస్తారు? విష్ణుమూర్తికి చేయరు కదా, అందుకనే శివుడు అని నిరూపించి శైవులందరూ శివుడు విగ్రహాన్ని పూజించడం మొదలుపెట్టారు. ఇంకా అక్కడతో ఆగిపోలేదు. స్కాందులు అని ఉన్నారు, అంటే కుమారస్వామిని పూజించేవారు, వాళ్ళు వచ్చారు. వచ్చి ఇది రెండూ కాదు కుమారస్వామి విగ్రహం ఇది అని. అంటే కుమారస్వామి విగ్రహం అది ఎలాగా అంటే వాళ్ళ ప్రూఫులు వాళ్ళకనమాట. స్వామి పుష్కరిణి అంటారు కదా, ఆ స్వామి అనే పదం ఎప్పుడు కుమారస్వామికే వాడతారు. అందుకే మీరు చూడండి తమిళనాడులో స్వామిమలై అలాంటి దేవాలయాలు ఉన్నాయి, స్వామి అనే పదం వస్తే కుమారస్వామి అని అర్థం. అందుకే స్వామి పుష్కరిణిని అంటే కుమారస్వామి పుష్కరిణి. అలాగనే కుమారస్వామి అక్కడ కూర్చుని తపస్సు కూడా చేశారు. కుమారధార అని ఇప్పటికీ అక్కడ ఒక తీర్థం కూడా ఉంది. అందుకని కుమారస్వామి తపస్సు చేసిన చోటు అసలు ఆ విగ్రహం కూడా కుమారస్వామి విగ్రహమే. మీరు అందరూ ఏదో కటిహస్తం అని ఇలా స్వామి నడుం మీద ఉందనుకుంటున్నారు కదా, అది కటిహస్తం కాదు. అక్కడ స్వామి కుమారస్వామి శక్తాయుధం పట్టుకోవడానికి ఇలా చేయిబెట్టి, మీరు కుమారస్వామి విగ్రహాలు చూడండి చెయ్యి అలాగే ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. అంటే రాజు మరి కుమారస్వామి శక్తాయుధం అయితే ఆయుధం ఉండాలి కదా ఏది అని అడిగాడు. అడిగితే తపస్సు కోసం వచ్చే తిరుమలకి స్వామి తపస్సుకు వచ్చినప్పుడు ఎవరైనా హింసా ప్రేరితమైన ఆయుధాలు తెచ్చుకుంటారా? తెచ్చుకోరు కదా, ఇక్కడ అందుకే ఆయుధం లేదు, ఆ హస్తం మాత్రమే ఉందని చెప్పి వాళ్ళు మొదలు పెట్టేశారు. ఇలాగా ఎవరికి వాళ్ళు ఆర్గ్యుమెంట్స్, 1000 మంది పోగుబడిపోయారు. మరి పోగుబడిపోయి ఇలా చేస్తే ఆ దేవాలయాన్ని స్వామేనా ఊరుకుంటాము గాని స్వామి దగ్గర ఉన్న ఆదిశేషుడు ఊరుకుంటాడా చెప్పండి? ఆయన ఊరుకోడు కదా. ఈ 1000 మంది ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మరి కిందకు వచ్చి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయాలి అంటే 1000 నాలుకల విద్వత్సిఖామని ఆదిశేషుడు ఒక్కడికే కుదురుతుంది కదా. అప్పుడు ఆయన దిగొచ్చేసాడు కిందకి. ఎలా దిగొచ్చాడు అంటే మరి ఆదిశేషుడిలాగా 1000 తలలతో దిగొచ్చి బుస్సు అన్నాడంటే ఆ రాజు అందరూ భయపడిపోతారు. అందుకని ఇంకొక అద్భుతమైన రూపంలో వచ్చాడు. ఆ రూపమే శ్రీమద్ రామానుజుల వారు. ఆయన ఒక్కరు నిలబడ్డారండి అక్కడ. ఇక్కడ 1000కి 1000 మంది ఆయన నిలబడి ఒక్కొక్క దాన్ని ఆర్గ్యుమెంట్ చేశారు. అసలు మనం చూస్తే మన పెద్ద పెద్ద కోర్టులు వాళ్ళు ఎవరూ సరిపోరు. అలాంటి ఆర్గ్యుమెంట్లు జరిగిపోయి అక్కడ రాజు సమక్షంలో ఈ గ్రూపులో చుట్టూ అనమాట. ఇప్పుడు రామాంజుల వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఈ ఆర్గ్యుమెంట్ అంతా అయ్యాక అసలు ఒక అద్భుతమైన లీల జరిగింది తిరుమలలో. అది చాలా మందికి తెలియదు ఆ లీల ఏమిటి అనేది. అది పుస్తకాల్లో కూడా ఎక్కడ ఉండదు, అది కూడా చెప్పుకుందాం మనం. మొట్టమొదట రామాంజుల వారు అన్నారు, బాగుంది మీరు పసుపు అభిషేకం చేశారనే కదా మీ బాధ. ఆ పసుపు అభిషేకం స్వామికి కాదు, స్వామి వక్షస్థలం మీద అమ్మవారు ఉన్నారు, అందుకని ఆ అమ్మవారికి చేశారు అభిషేకం. ఆ పసుపు అభిషేకం చూసేసి మీరు శక్తి విగ్రహం అంటే ఎలా సరిపోతుంది. అలాగనే ఆలయానికి చుట్టూ సింహాలు ఉన్నాయన్నారు కాబట్టి అది అమ్మవారి విగ్రహం అంటున్నారు మీరు. సింహం అనేది శౌర్యానికి గుర్తు. మీరు ఆగమశాస్త్రం తీసి చూడండి, సింహం అనేది చాలా చోట్ల శౌర్యానికి సంబంధించి ఉపయోగిస్తారు.
స్వామి అద్భుత పరాక్రమవంతుడు కదా, అందుకని చుట్టూ అవన్నీ ఉన్నాయి అని చెప్పారు. అలాగనే బాలాజీ అని పిలుస్తారు కదా, అందువల్ల బాలా త్రిపుర సుందరి దేవ్ అంటున్నారు. మీరు ఎక్కడైనా ఉత్తరాది వాళ్ళు హిందీ వాళ్ళు అమ్మవారిని బాలా అని పేరుతో సంబోధించడం ఉంటుందా చెప్పండి. కాళీ మాత, లక్ష్మీ మాత, అలా మాత అంటారు తప్ప బాలా అని ఎక్కడ పిలిచారు? పైపెచ్చు మీరు ఉత్తరాదిలో అజ్మీర్ అలాంటి ప్లేసులు ఉన్నాయి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడ బాలాజీ అని హనుమంతుని పిలుస్తారు. అందుకని బాలాజీ అనే పేరు పురుష దేవతలకు ఉపయోగించే పేరు, వాళ్ళు స్త్రీ దేవతలకు ఉపయోగించేది కాదు. అలాగే అసలు స్త్రీ దేవత అయితే ఆ విగ్రహంలో స్త్రీ చిహ్నాలు కనిపించాలి కదా, వక్షస్థలం అవన్నీను ఎక్కడున్నాయి విగ్రహంలోను, పాండి మేమంతా తప్పుడు వాదన అని చెప్పి రామాంజుల వారు ఒక్కరు నిలబడి అని వందల మంది నోళ్లు ముయించేశారు ఆయన. అది రామాంజుల వారు అంటే. అప్పుడు శైవులు వచ్చారు, అంటే స్వామి చేతికి నాగాభరణాలు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ నాగాభరణాలు? అప్పుడు ఆయన బ్రహ్మాండ పురాణం తీసి అందులో అవి కొన్ని చూపించారనమాట. అసలు మొట్టమొదట స్వామికి వివాహం అవుతుంది కదా, అప్పుడు ఆయన మామగారు ఆకాశరాజు ఆయనకి రెండు నాగాభరణాలు చేయించేస్తారు, వాటిని స్వామి ధరించారు ఇక్కడ అని పురాణంలో ఉంది. మరి అయితే స్వామికి ధనుర్మాసంలో బిల్వాలతో అర్చన చేస్తారు, అదేలాగా బిల్వాలతో అర్చన చేసేది పరమేశ్వరుడికే కదా అంటే, సరే చాలా బాగుంది, అసలు బిల్వం అనే వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి అని అడిగారు రామాంజుల వారు. వేదంలో తీసి చూడండి, శ్రీ సూక్తంలో ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తవ వృక్షోధ బిల్వహ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ అని ఉంటుంది కదా. బిల్వ వృక్షం లక్ష్మీదేవి చేతుల్లోంచి పుట్టింది, అంటే లక్ష్మీదేవికి పరమ ప్రీతి పాత్రమైన వృక్షం అనమాట. అందుకే మనం కనకధార చదువుతుంటే శంకరాచార్యుల వారు బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం అంటారు కదా. అమ్మవారికి బిల్వదళాలన్నా బిల్వ వనమన్నా చాలా ప్రీతిపాత్రం లక్ష్మీదేవికి. అందుకని పక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంది, అందుకని పూజిస్తున్నారు, అందులో తప్పే ఉంది అని అడిగారు. అలాగే మీరు జటాజూటం గురించి చెప్తున్నారు కదా, జటాజూటం ఒక పరమశివుడికే ఉంటుందా? కృష్ణావతారంలో చిన్నప్పుడంతా కృష్ణుడు ఏం ధరించాడు? జటాజూటాన్ని కదా. ఏమిటి మీరు చెప్పే మాటలు? అలాగనే తిరుమలకి క్షేత్రపాలకుడు శివుడు, ఇప్పటికి కూడా మీలో చాలా మందికి తెలియదు కానీ తిరుమలలో శివుడు ఒక చోటు ఉన్నాడు శిలారూపంలోను. అది ఎక్కడున్నాడు అనేది మీకు ఇంకొక వీడియోలో చెప్తాం, మనం వెళ్లే దారిలోనే ఉంటుంది కానీ మనం చూడడం దురదృష్టవశాత్తు అంతే అని చెప్పి రామాంజుల వారు, మరి క్షేత్రపాలకుడు శివుడు ఎలా ఉంటాడు, శివుడి క్షేత్రం అయితేను అని చెప్పి మొత్తం ఆర్గ్యుమెంట్స్ అన్ని ఖండించారు. ఖండించేసరికి దాంతో వాళ్ళకి మతిపోయింది. ఇంక స్కాందులు అందరూ వచ్చారు. వస్తే ఏందైనా స్వామి పుష్కరిణ, మీకు స్వామి అనే పదానికి అక్కడ అర్థం అన్నిటికి ప్రభువు అని. ప్రపంచంలో ఉన్న తీర్థాలన్నిటికి పుష్కరిణి ప్రభువు లాంటిది. అందుకే ఒక తిథి రోజున మొత్తం ప్రపంచంలో ఉన్న తీర్థాలన్నీ వచ్చి పుష్కరిణిలో వాటి శక్తిని నిక్షిప్తం చేస్తాయి అని చెప్పి పురాణంలో పెట్టారు కదా, అది స్వామి పుష్కరిణి అంటేను. అంతేగాని కుమారస్వామి అని కాదు. అలాగే ఏమిటి మీరు చెప్పేది, ఇలా ఉన్న కటిహస్తంలో శక్తి ఆయుధమా? ఆయుధం ఎందుకు లేదంటే తపస్సు కోసం వచ్చినందువల్ల అని చెప్తారా అని చెప్పి వామన పురాణంలో 22వ అధ్యాయంలో శ్లోకం ఉంది. అందులో కుమారస్వామి తిరుమలకి తపస్సు చేయడానికి వస్తూ పుష్కరిణి దగ్గర తనతో పాటు తన శక్తి ఆయుధాన్ని కూడా తెచ్చుకుని రాసింది. ఆ శ్లోకం చూపించి ఇప్పుడు చెప్పండి అని అడిగారు. దాంతో వాళ్ళెవ్వరికి మాట లేదు అసలు. ఇంకా వాదించలేక ఏం చేశారు, మనకు కూడా చూడండి టీవీల్లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది, భగవంతుడి గురించి ఎవరో ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఒకళ్ళు కొంచెం సరిగ్గా చెప్తున్నారనగానే రెండో వాళ్ళు ఏం చేస్తారంటే, ఓహో అలాగా, ఏదైతే దేవుణ్ణి ఇక్కడికి వచ్చి నిరూపించమనని చూద్దాం అంటారు. ఎందుకంటే మనం పిలిస్తే ఎలాగురాడు భగవంతుడు, మనం ఏం ప్రహ్లాదుడో ధ్రువుడో కాదు కదా. అందుకని అదొక వితండవాదం అనమాట. ఇంకా వీళ్ళందరూ 1000 మంది కూడబడిపోయి ఏం చేశారు, సర్లే ఏదో ఒకటి ముందు శివుడికి సంబంధించిన క్షేత్రం అని నిరూపించేద్దాం, ఇప్పుడు మనం ఎలాగో ఇంత ఆర్గ్యుమెంట్ చేయలేకపోతున్నాం, ఇంకా మొండిగా వెళ్దామని చెప్పి మీరు ఈ వాదనలతో కాదు నిజంగా స్వామి నారాయణుడు అని నిరూపించండి దేవాలయంలో, అప్పుడు నమ్ముతాము, మీరు నిరూపించలేకపోతే కనుక శివుడని ఒప్పేసుకోవాలి అన్నారు. ఎలా కుదురుతుంది అసలు? కానీ రామాంజుల వారు సరే అయితే నిరూపిస్తాను పదండి అన్నారు అని చెప్పి ఓ పని చేద్దాము, మహావిష్ణువుకి శంఖము చక్రము ఆభరణాలు, అలాగే పరమశివుడికి త్రిశూలము పాశము ఇంకేవో ఉంటాయి కదా, ఈ ఆభరణాలు తీసుకొచ్చి ఆలయంలో పెడదాం, పెట్టి ఈరోజు రాత్రి ఆలయం మూసేద్దాం, రేపు పొద్దున్న మనం తెరిచి చూసేసరికి స్వామి ఏ ఆభరణాలు ధరించు ఆ దేవుడు అని అర్థం. వెంటనే వాళ్ళందరూ ఓ అని చెప్పి ఒప్పేసుకున్నారు. ఎందుకంటే అంత తేలిగ్గా ఆభరణాలు ధరిస్తుంది అని ఎలా అనుకుంటారు? కానీ రామాంజుల వారికి తెలుసు, అక్కడ చెప్పింది ఎవరు, రామాంజుల వారు. ఆయన రొమ్ము చరుచుకుని
అవును జరుగుతుంది అని చెప్పారు అంటే ఆదిశేషుడు కాకపోతే ఎవరికి ఉంటుందండి ఆ దమ్ము అలా చెప్పారు రామాంజులు వారు. చెప్తే సరే అని చెప్పి ఆ ఆభరణాలన్నీ దేవాలయంలో పెట్టి రాత్రి ఆ ఆలయాన్ని మూసేసి రాజుగారి సమక్షంలో రాజముద్ర కూడా సీల్ అంటాం మనం సీల్ వేసేసారు. ఈ కథ అసలు చాలా మందికి తెలియదు, తిరుమలలో జరిగింది నిజంగా. సీల్ వేసేసాక వాళ్ళకి మళ్ళీ అనుమానం వచ్చింది రామాంజులు వారు ఏ రాజుతోనో కలిసిపోయి లోపలికి వెళ్ళిపోతారేమో అని. దాంతో ఆ 1000 మంది కాగడాలు పుచ్చుకుని ఆ రోజు ఆనంద నిలయం చుట్టూ కాపలా కాశారు. కాపలా కాసేసరికి అంత రామాంజుల వారికి ఏమిటి, ఆయన భగవత్ స్వరూపులు, ఒక చోట మండపంలో ఆ ధ్యానంలో కూర్చున్నారు. కూర్చుని మరి ఆయన సూక్ష్మ శరీరంతో వైకుంఠానికి వెళ్ళి స్వామితో మాట్లాడొచ్చారో ఏమో తెలీదు. తెల్లవారుజామున అందరూ ఆతృతతో, మళ్ళీ రాజుగారికి కూడా ఆతృత, ఆయన కూడా గబగబా వచ్చేస్తే అందరూ ఆ తలుపులు తెరిచి చూసేసరికి విచిత్రంగా ఆ శంఖము చక్రం స్వామి ధరించున్నారు. అప్పటి నుంచి వచ్చాయనమాట శంఖ చక్రాలు. అది జరిగిన కథ. అప్పుడు రామాంజుల వారు 3 శాసనాలు చేశారు తిరుమలలో. ఇప్పుడు అర్థమవుతుంది కదా రామాంజుల వారు వైష్ణవ దేవాలయాల కోసం ఎంత కష్టపడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారో. మీకు గోవిందరాజస్వామి గుడి గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను కదా, చివరికైనా 3 శాసనాలు చేశారనమాట. అవి ఏమిటి అంటే, మొట్టమొదటిది స్వామి విగ్రహం మించి, మూలమూర్తి మించి శంఖ చక్రాలు ఎప్పుడూ తీయకూడదు, అభిషేకం సమయంలో కూడా అలాగే ఉంచాలి అని అందుకని ఉంచుతారు. 2వది, స్వామి విష్ణుమూర్తి అని తెలియడానికి పెద్దగా ఊర్ధ్వపుండ్రాలు పెట్టండి, అవి ఎప్పుడు తీయకూడదు అంటే వాళ్ళందరూ మరి స్వామి దర్శనం అప్పుడు ఎలాగా అని అడిగారు. నేత్ర దర్శనం చేయాలండి, కొంచెం చిన్నవి చేయండి, అప్పుడు కూడా పెద్దవే ఉంచండి కానీ కొంచెం తగ్గించి స్వామి నేత్రాలు కనిపించేలా చేయండి, మళ్ళీ అభిషేకం అయిపోగానే పూర్తిగా పెట్టేయండి అని చెప్పి ఎంత పచ్చకర్పూరంతో, ఎన్ని తులాల కర్పూరంతో పెట్టాలో కూడా ఆయనే చెప్పేశారు. ఇప్పటికి కూడా అంత పచ్చకర్పూరాన్ని అరగదీస్తారు. ఆ అరగదీసే రాయినే పరిమళపు అర అంటారు. అది యోగ నరసింహస్వామి దేవాలయం పక్కనే ఉంటుంది. మన వాళ్ళు చాలామంది వెళ్ళి దాని మీద ఇలా చేయరాసి సువాసన చూసి వాళ్ళంతా అద్దుకుంటూ ఉంటారు. స్వామికి అద్దె పచ్చకర్పూరాన్ని అక్కడ తయారు చేస్తారు. ఇంకా 3వది, రామాంజులు వారు పెట్టిన శాసనం ఏమిటి అంటే, ఆయన వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి ఎప్పుడూ కనిపించాలి అని. అందుకే రామాంజుల వారే సువర్ణంతో చేయించి స్వామికి సమర్పించారు. ఇప్పటికి కూడా మీరు మూలమూర్తికి చూస్తే శ్రీదేవి భూదేవి ఉంటారనమాట. ఇవి రామాంజుల వారు చేయించిన శాసనాలు. అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే, చూడండి, ఎవరైనా నేను పూజించే దేవుడు గొప్ప అనుకుంటే తప్పులేదు, నేను పూజించే దేవుడే గొప్ప అనుకుంటే వస్తాయి. ఇప్పటికి కూడా మనకు అలాంటి సంస్థలు ఎన్నున్నాయో చూడండి. ఓ సంస్థ వాళ్ళు బయలుదేరి కృష్ణుడు ఇంకెవ్వరు దేవుడు కాదు అని చెప్పి వాళ్ళు వాదించటం, ఇంకో సంస్థ వాళ్ళు శివుడు ఒక్కడే దేవుడు ఇంకెవ్వరు కాదు అని చెప్పి వాళ్ళు వాదించటం. ఎందుకు ఈ వాదనలను, నేను నా దేవుడు నేను కొలుచుకుంటాను, మిగతా దేవుళ్ళు అందరినీ ఆయన స్వరూపం కింద చూసుకుంటాను అంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి దెబ్బలాట్లను. నేను ఒక చోట మాస్టర్కే గారు అంటారు, ఈ నిలువుబొట్టు వైష్ణవులును, ఈ అడ్డబొట్టు శైవులు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని డీడిక్కం కొట్టుకుంటే, చిన్నపిల్లలు డీడిక్కం అని కొట్టుకుంటారు, అలా కొట్టుకుంటే చివరికి ఆ నిలువుబొట్టు అడ్డబొట్టుకి మధ్యలో ఒక క్రాస్ వచ్చి మన దేశంలోకి దూరింది అని చెప్పారు మాస్టర్ గారు. అందుకే మనం ఎప్పుడు అన్నమాచార్యులు వారు చెప్పిన పద్ధతిలో పూజించడం మంచిది. ఏం చెప్పారు ఆయన, ఎంత మాత్రముగా ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అని చెప్పారు. నీ ఇష్టదైవాన్ని వెంకటేశ్వర స్వామిలో చూసుకుని కొలుచుకోండి. శ్రీమాత్రే నమః. మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.